गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू अवर तेलुगु ऑनलाइन क्लास। ऑल ऑफ यू टेक योर तेलुगु टेक्स्ट बुक्स एंड ओपन पेज नंबर 16। दीन वल्ला कुटुंबपरमैन वारसत्व भावनलु अंदुतुन्नाया, देशीय सांस्कृतिक जीवन सांप्रदायालु निलुस्तुन्नाया, मानव संबंधालु आप्यायत अनुरागालु उंटुन्नाया, आर्थिक स्वावलंबन कोसम भार्याभर्तलिद्दरू సంపాదించాల్సిన అవసరం ఉన్నప్పటికీ జీవితానికి అదే గమ్యం అదే లక్ష్యం అవుతున్నది. అయితే దీనివల్ల అంటే సమిష్టిగా వ్యష్టి కుటుంబం వల్ల, సో వ్యష్టి కుటుంబం వల్ల ఇవి ఏవేవి జరుగుతున్నాయో మనం ప్రశ్నిస్తున్నారన్నమాట ఇక్కడ. అంటే దీనివల్ల కుటుంబపరమైన వారసత్వ భావనలు అందుతున్నాయా అంటే, ఈ వ్యష్టి కుటుంబం వల్ల, చిన్న కుటుంబం వల్ల కుటుంబపరమైనటువంటి వారసత్వ భావనలు అందుతున్నాయా లేదా, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే మన జీవన విధానం ఇవన్నీ కూడా చక్కగా నిలుస్తున్నాయా లేదా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అలాగే మానవ సంబంధాలు ఆప్యాయత అనురాగాలు కూడా ఉంటున్నాయా వెస్టి కుటుంబంలో ఇవేమీ కూడా జరగట్లేదు. ఇంకా ఆర్థిక స్వావలంబన కోసం అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగా సంపాదించడం కోసం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే అవసరం అంటే ఆర్థిక స్వావలంబ ఆర్థికంగా బాగా స్థిరపడడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదించిన అవసరం ఉంది. అయితే అదే గమ్యం అయిపోతుంది అన్నమాట ఇప్పుడు, ఇంకా అదే లక్ష్యం అయిపోతుంది. వేరే వాటికి వేటి మీద కూడా వాళ్ళు మక్కువ చూపించట్లేదు. అంటే పిల్లల్ని పెంచడంలో కానీ, పిల్లల కుటుంబ విషయాలు వారికి చెప్పడంలో కానీ, ఇలాంటి విషయాలు వేటి మీద వాళ్ళు శ్రద్ధ చూపకుండా కేవలం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు అన్నమాట. అదే లక్ష్యం అయిపోయింది కూడా. పిల్లలకు టీవీలు కంప్యూటర్లే ఆటపాటలు అవుతున్నాయి. అయితే ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంపాదించడానికి బయటకు వెళ్ళిపోతున్నారో, ఈ పిల్లలకి టీవీలు కంప్యూటర్లే వాళ్ళకి స్నేహితులు, అలాగే అన్నీ నేర్పించేవన్నీ ఆటలు పాటలు అన్నీ కూడా ఈ టీవీలు కంప్యూటర్లలోనే. భాష పరిమితికి లోనవుతున్నది, అలాగే భాష పరిమితికి చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టీవీలు కంప్యూటర్ల ముందే కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మాట్లాడేటటువంటి పని తక్కువ అవుతుంది అన్నమాట. భావం సంకుచితమవుతుంది, వారు ఉన్నటువంటి భావాలు కూడా బాగా తగ్గిపోతున్నాయి, అనుభూతులు లోపిస్తున్నాయి. వాళ్ళు అనుభూతులు వాళ్ళలో ఉన్నటువంటి అనుభూతులు కూడా లోపిస్తున్నాయి అన్నమాట. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యం కావలసి ఉండగా దాని పట్ల వాళ్ళు తగినంత శ్రద్ధ చూపడం లేదు. అయితే తల్లిదండ్రులకి పిల్లల యొక్క మంచి చెడే కావాలి, వాటికి మాత్రమే పిల్లల యొక్క మంచికే వాళ్ళ ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం కోసమే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ వాళ్ళు తగినంత శ్రద్ధ చూపటం లేదు పిల్లల పట్ల. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఎలాంటి శ్రద్ధ చూపించట్లేదు అన్నమాట. అయితే కారణం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వాళ్ళు బయటకు వెళ్ళి జోగాలు కానీ ఏమైనా వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల అది పిల్లల మనస్తత్వం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి మంచి చెడు ఇలాంటి విషయాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇలాంటివన్నీ కూడా చెప్పకపోవడం వల్ల ఏంటంటే విపరీతమైన వాళ్ళ మనస్తత్వం మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపుతుందన్నమాట. అందుకే ఇప్పుడు ఈ కాలంలో చాలామంది రకరకాల ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులు విలువలు నేర్పించకపోవడమే, తల్లిదండ్రులు వారి ప్రవర్తన పట్ల శ్రద్ధ చూపించకపోవడానికి కారణం ఈ ఇలాంటి దుష్పరిణామాలు చాలా జరుగుతున్నాయి. మనం పేపర్లో అది రోజు చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకార గుణం అందించాలే తప్ప కేవలం డబ్బే కాదని గుర్తించాలి. అయితే తల్లిదండ్రులు వారసత్వంగా ఏమందించాలి? ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం ఇలాంటివన్నీ నేర్పించాలి. అంతేగాని డబ్బే ప్రాధాన్యం అన్నట్టుగా వాళ్ళకి తెలియచేయకూడదు అన్నమాట. పిల్లల సమస్త సద్గుణాలకు దుర్గుణాలకు ఇల్లే పునాది, కానీ ఆ ఇల్లే కనుమరుగవుతుంది. అయితే పిల్లల యొక్క మంచి గుణాలకి వాళ్ళు మంచిగా ఉండడానికి లేదా వారు చెడుగా ప్రవర్తించడానికి అన్నిటికీ కారణం ఏంటంటే ఇల్లే, ఇంటి యొక్క వాతావరణమే. తల్లిదండ్రులు మంచి చెడు, ఏది మంచి ఏది చెడు
ఇలాంటివన్నీ విషయాలు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సద్గుణాలతో మెలుగుతారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు వాళ్ళకి ఎలాంటి మంచి చెడుల గురించి చెప్పకపోతే వాళ్ళు దుర్గుణాలకి వాళ్ళు అలవాటు పడాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇల్లే పునాది అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. పిల్లలు కేర్ టేకింగ్ సెంటర్లలో, భార్యాభర్తల ఉద్యోగాల్లో, పెద్దవాళ్ళ వృద్ధాశ్రమాల్లో. అయితే ఈరోజు ఈనాడు ఏమైందంటే పిల్లల్ని చాలామంది భార్యాభర్తలు వాళ్ళ జాబుల కోసం బయటకు వెళ్ళడంతో చిన్నపిల్లల్ని ఏం చేస్తున్నారంటే బేబీ కేర్ సెంటర్లో వాళ్ళని వదిలేస్తున్నారన్నమాట. అలాగే పెద్దవాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వృద్ధాశ్రమాలకి పంపించేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక చిత్రం, ఒక పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్లో ఒక బాబు ఉన్నాడు, అలాగే ఒక ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. చూడండి ఈ పిల్లాడు ఏమంటున్నాడు, మీరేమో బయటకు వెళ్తారు, నన్నేమో బేబీ కేర్ సెంటర్కు పంపిస్తారు. తాతయ్యని నాయనమ్మని తీసుకురావచ్చు కదా, కనీసం వాళ్ళతోనైనా సరదాగా గడుపుతా. పక్కింటి పింకీ వాళ్ళ తాతయ్యతో మంచి మంచి కథలు చెప్పించుకుంటారు తెలుసా అంటున్నాడనమాట. ఈ అబ్బాయి అంటున్నాడు అంటే వీళ్ళని చిన్నబాబు వాళ్ళ పేరెంట్స్ని అంటున్నాడు అనమాట, నన్ను మీరు ఇంట్లో బేబీ కేర్ సెంటర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు, అమ్మ తాతయ్య వీళ్ళని తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు, పక్కింటి వాళ్ళు పింకీ వాళ్ళు తాతయ్య చక్కగా కథలు అవి చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు కాలం అలాగే అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, ఆ మానవ సంబంధాలు ఏవి, అనురాగాలు ఏవి, వారసత్వ అనుభూతులు ఎక్కడా, కుటుంబ నేపథ్యం గొప్పతనం తెలిసే అవకాశం ఏది. అయితే ఇప్పుడు ఆ మానవ సంబంధాలు ఎస్టీ కుటుంబం వల్ల అంటే తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోవడం, అలాగే పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లో పడవేయడం, అలాగే వృద్ధాశ్రమాల్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం, ఇలాంటి వాటి వల్ల మానవ సంబంధాలు ఏమీ లేకుండా పోయినాయి. అలాగే అనురాగాలు ఏవి, అనురాగాలు కూడా లేవు, వారసత్వ అనుభూతులు కూడా లేవు, కుటుంబ నేపథ్యం గొప్పతనం తెలిసే అవకాశం ఇంకా అంతకంటే లేదు. ఎప్పుడైతే వృద్ధులు ఈ ఇళ్లల్లో ఉంచకుండా వృద్ధాశ్రమాల్లో పంపిస్తున్నారో, ఈ పిల్లలకి ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలకి కుటుంబ నేపథ్యం తెలిసే అవకాశం వాళ్ళకి ఉండట్లేదు. ఆధునికీకరణ, నగరీకరణ, పాశ్చాత్యీకరణ, కంప్యూటరీకరణలు ఈ పరిస్థితికి కారణాలని, కుటుంబ వ్యవస్థపై ఇవి ఎనలేని ప్రభావాన్ని చూపుతున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే ఇప్పుడు ఆధునికీకరణ జరగడం, అలాగే నగరీకరణ, నగరాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల అక్కడ చాలామంది ప్రజలు అక్కడే జీవించడం వల్ల, అలాగే పాశ్చాత్య జీవితానికి బాగా అలవాటు పడిపోవడం వల్ల, ఇలాగే కంప్యూటరీకరణ వల్ల ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఇవన్నీ కూడా ఆ కుటుంబ వ్యవస్థపై ఎనలేనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అని ఎవరు చెప్పారంటే మన సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేశారు. యంత్రశక్తి వినియోగం నానాటికి పెరుగుతుంది. బట్టలు నేయడం, నూనెలు తీయడం మొన్నటి మాట. బట్టలు ఉతకడానికి, నగల తయారీకి, నీళ్లు తోడుకోవడానికి, పొలం దున్నటానికి, చెప్పులు కుట్టడానికి, చివరకు గిన్నెలు కడగటానికి, కడిగిన చేతులు ఆరటానికి యంత్రశక్తినే వాడటం వల్ల మనిషి బద్ధకస్తుడు అవుతున్నాడు, చలాకితనాన్ని కోల్పోతున్నాడు, అనేక రోగాల పాలవుతున్నాడు. అయితే ఇప్పుడు బాగా యంత్రాన్ని ఉపయోగించడం బాగా పరిపాటు అయిపోయింది అన్నమాట. ప్రతి పనికి కూడా యంత్రాన్నే ఉపయోగిస్తున్నారు. ఎవరు కూడా వారి యొక్క శక్తిని ఉపయోగించి ఏ పని చేయట్లేదు. ఒకప్పుడైతే బట్టలు ఉతకడం, ఇలాంటి పిండిలు రుబ్బడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళే చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి, అలాగే ఇంకా నెక్స్ట్ నీళ్లు తోడుకోవడానికి మోటార్లు వచ్చేసినాయి, ఇలా రకరకాల అన్నమాట. గిన్నెలు కడగడానికి గిన్నెలు కడిగే మిషన్ వచ్చేసింది, ఇలా పిండి రుబ్బాలంటే గ్రైండర్ ఏమైనా సరే అలా ఇలాగా యంత్రశక్తిని వాడడం బాగా ఎక్కువైపోయింది అన్నమాట. ఎప్పుడైతే యంత్రశక్తిని వాడడం ఎక్కువైపోయిందో మనిషికి బాగా బద్ధకస్తుడు అయిపోయాడు. ఈ బద్ధకంతో అతని యొక్క చలాకితనాన్ని కూడా కోల్పోతున్నాడు అన్నమాట. నెక్స్ట్ అలా ఈ విధంగా ఎప్పుడైతే యంత్రశక్తిని యంత్రాల మీదే తన మొత్తం అంతా కూడా తన యొక్క బాధ్యతనంతా యంత్రాల మీదే, తన యొక్క పని అంతా యంత్రాల మీదే వేసి యంత్రాల మీదే ఆధారపడుతున్నాడు, దానివల్లే అనేక రోగాలు పాలవుతున్నాడు కూడా.
ఈ యాంత్రిక జీవన విధానం వల్ల కుటుంబంలోని ఆనందాలు అందాలు ఆనందాలు హరించిపోతున్నాయి. అలాగే ఈ యాంత్రిక జీవనం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి అందాలు ఆనందాలు అన్నీ కూడా హరించుకుపోతున్నాయి అన్నమాట. వ్యష్టి కుటుంబం లోపభూయిష్టమైన స్వార్థంతో కూడిన జీవన విధానం వల్ల ఈ మార్పులు సంభవించాయి. ఈ మార్పులు ఎందుకు సంభవించాయంటే వ్యష్టి కుటుంబం వల్ల. వ్యష్టి కుటుంబంలో లోపభూయిష్టమైనటువంటి స్వార్థంతో కూడినటువంటి జీవన విధానం వల్ల ఈ మార్పులు అనేవి వచ్చినాయి అన్నమాట. కుటుంబ సభ్యులు సుఖాలని సంతోషాలని కష్టాలని బాధల్ని పరస్పరం పంచుకోవాల్సి ఉండగా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా మెలుగుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవాలి, ఆ విధంగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వీళ్ళు జీవిస్తున్నారు. ఈ బలీయమైన కారణాల వల్లే పిల్లల్లో కొందరు అందరూ ఉండి అనాథలుగా మరికొందరు సమాజ వ్యతిరేక శక్తులుగా మారిపోతున్నారు. అయితే ఇలాంటి కారణాల వల్లే ఇలాంటి బలమైనటువంటి కారణాల వల్లే అందరూ ఉండి కూడా కొందరు పిల్లలు ఏం చేస్తున్నారంటే అనాథలుగా జీవిస్తున్నారు. మరికొందరు ఏం చేస్తున్నారంటే సమాజ వ్యతిరేక శక్తులుగా, అంటే ఇప్పుడు ఆ రైళ్లు తగలబెట్టడం అని లేదంటే అలాంటి దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, మనుషులను చంపడం ఇలాంటివన్నీ కూడా ఈ విధంగా చేస్తూ సమాజ వ్యతిరేక శక్తులుగా వాళ్ళు తయారవుతున్నారన్నమాట. సమాజానికి పెను సవాళ్ళను విసురుతున్నారు. ఇలాంటి వాళ్ళు సమాజానికి సవాళ్ళని విసురుతున్నారు. అశాంతి హింసలకు ప్రధాన కారకులు అవుతున్నారు. అలాగే వాళ్ళు అశాంతులకి, దేశంలో అశాంతిని అలాగే దేశంలో హింసకు వీళ్ళు బాగా కారణాలు అవుతున్నారన్నమాట. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావంతో పాటు సమాజం సమవయస్కులు ప్రసార సాధనాల ప్రభావం కూడా ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే పిల్లలపై తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే వారి యొక్క స్నేహితులు కానీ సమవయస్కులు అంటే స్నేహితులు, అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ప్రసార సాధనాలు అంటే టీవీలు కంప్యూటర్లు ఇవన్నీ కూడా వీళ్ళు అనేక రకాలైనటువంటి హింసలకు అశాంతికి పాలు కావడానికి క్రూరమైనటువంటి పనులు చేయడానికి కారణమవుతున్నాయి. అయితే ఇది నిజం కూడా, కానీ ఇప్పటికీ మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు వీటన్నిటిని అధిగమించి సమాజంలో నిలదొక్కుంటున్నారు. అయితే అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పటికీ మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కొంతమంది పిల్లలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అధిగమించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలతోటి వాళ్ళు జీవిస్తున్నారు. ఓకే చిల్డ్రన్, ఈరోజు క్లాస్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం మిగిలిన చెప్పుకుందాం. సరే, ఈరోజు హోంవర్క్ ఫస్ట్ లెసన్లోని నోట్స్లో రాసుకున్నారు కదా, ఎంతో కష్టమైనప్పటికీ దాస్య విముక్తి కోసం గరుడు అమృతం తెచ్చి ఇచ్చాడు కదా, అయితే దాస్య విముక్తికి లేదా స్వేచ్ఛకు ఉన్న గొప్పతనం ఏమిటో వివరించండి. క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ రీడ్ చేసి చూడకుండా రాయండి. నెక్స్ట్ ఇంకొక హోంవర్క్ వచ్చేసి, ఈరోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పుకున్నామో మీకు తెలుసు కదా, టిక్ పెట్టుకోండి. సో అక్కడి నుంచి చదివి దాని నుంచి ఒక 10 ఖాళీలు ప్రిపేర్ చేయండి. ఖాళీలు తయారు చేయడం అంటే ఖాళీకి అండర్లైన్ చేయాలి, కింద పాయింట్స్ కింద కాదు అండర్లైన్ చేయాలి. ఓకే, ఖాళీ అంటే. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.